కర్షి పట్టణంలోని గొట్టిపాటి లక్ష్మి నివాసం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రంలో ప్రకాశం జిల్లాకు పెద్దపీట వేశారన్నారు. ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 రూపాయల కోట్లు ప్రత్యేక సాయం. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం. పోలవరానికి కావలసిన నిధులు కేటాయింపు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లోని రోడ్లకు ప్రత్యేక సాయం. హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు. కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్ రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు. కేంద్ర బడ్జెట్లో వెనుకబడిన జిల్లాల అభివృద్ధిలో ప్రకాశం జిల్లా ఉండటం మన అభివృద్ధికి మైలురాయిగా చెప్పవచ్చు. కేంద్ర నిధులతో ప్రకాశం జిల్లా అభివృద్ధి చేసుకోవచ్చు. జిల్లాలో ఉన్న దర్శి ప్రాంతం కూడా ఉండటం, కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించడం మనకు శుభ పరిణామమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీని ఒప్పించి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లా జాబితాలో చేర్చి అభివృద్ధికి బాటలు వేయడం మనందరి అదృష్టంగా భావించాలి. కేంద్ర నిధులతో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సహకారంతో రాబోయే రోజుల్లో దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చుకుందామన్నారు. అందరికీ నమస్కారం. మనం గత వైసీపీ 5 ఏళ్ల పరిపాలన చూస్తుంటే మన రాష్ట్రము 20-25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగ్గా లేదు, ఒక ప్రాజెక్ట్ ముందుకు సరిగ్గా సాగలేదు. ఇవాళ అనౌన్స్ చేసిన బడ్జెట్ చూస్తుంటే ఏపీ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి మనం గత 5 సంవత్సరాల్లో పడిన సమస్యలకు కష్టాలకు ఒక సమాధానం చెప్పేలాగా ఉంది. మనకి ఒక క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండా వెనక్కి పడిపోయిన మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఇవాళ బడ్జెట్ అనౌన్స్ చేశారు. ఆ బడ్జెట్ విషయానికి వస్తే, మన రాష్ట్రానికి అడ్రస్ కల్పించే రాజధాని అమరావతికి 15,000 కోట్ల స్పెషల్ ప్యాకేజ్ కల్పించడం జరిగింది. ఇది ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే. రాబోయే సంవత్సరాల్లో అవసరాన్ని బట్టి అధిక నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు మన రైతుల జీవన నాడి పోలవరం ప్రాజెక్ట్ బాధ్యతను తీసుకొని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటు వెనుకబడిన జిల్లాలు ప్రకాశం, రాయలసీమ, ఉత్తరాంధ్ర, వీటికి స్పెషల్ ప్యాకేజెస్ ఇవ్వబోతున్నారు. ఇంకా ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్కి ప్రత్యేక సహకారం అందిస్తామని చెప్పారు. అంటే అర్బన్ రూరల్ రోడ్స్, వాటర్, హౌసింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ. అట్లాగే ఎకనామిక్ గ్రోత్కి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. తొలి ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అన్ని విషయాల్లోనూ ఇంతగా సపోర్ట్ అందించిన పిఎం నరేంద్ర మోడీ గారికి, ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంత కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతేకాకుండా ఇవాళ నేను కలెక్టర్ గారితో కలిసి సాగర్ వాటర్ రిలీజ్ అవ్వటం వెళ్ళి విజిట్ చేశాం ఎన్ఏపీ చెరువులను. ఇక్కడ మన దర్శి ప్రాంత ప్రజల వాటర్ ప్రాబ్లమ్స్ని వాళ్ళ దృష్టి క్లియర్గా తీసుకెళ్ళాం. ఫిల్టర్ బెడ్స్ అన్నీ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న 7 ఫిల్టర్ బెడ్స్లో 1 మాత్రమే సరిగ్గా పనిచేస్తుంది. అవన్నీ ఆఫీసర్స్కి వారు సూచించారు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీరు అందించేలాగా. అలాగే మున్సిపల్ బిల్డింగ్ సైట్ కూడా వెళ్ళి విజిట్ చేశాము. ఇంకా దొనకొండకి ఒక పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేందుకు గతంలో అడుగులు పడ్డాయి 2014లో. ఈ 2019 నుంచి 2024లో ఎటువంటి అభివృద్ధి లేకుండా నిలిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటైతే మన దర్శి ప్రాంతం, దర్శి నియోజకవర్గంలో ఎంతోమంది నిరుద్యోగ యువతున్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, అట్లాగే వలసలు కూడా తగ్గుతాయి. మేము పాత ఎయిర్పోర్ట్ స్థలాన్ని వెళ్ళి వాళ్ళ కలెక్టర్ గారితో పరిశీలించడం జరిగింది. ఆర్డీఓ ఆఫీసర్ గారు కూడా వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఒక ప్రజా పాలన మనకి వచ్చింది. దర్శితో పాటు రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి. నేను కూడా ఇచ్చిన మాట ప్రకారం దర్శిని అభివృద్ధి చేసే దిశగా నా వంతు కృషి చేస్తాను. అందరికీ ధన్యవాదాలు.